సముద్ర మట్టం పెరుగుతుండటంతో చిన్న చిన్న దీవుల మనగడ ప్రశ్నార్థకంగా మారింది. టోంగాలో జరుగుతున్న పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం లీడర్స్ సదస్సులో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లుతున్న దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని వెదజల్లుతున్న దేశాలు దాని నియంత్రణకు కూడా బాధ్యతను తీసుకోవాలని, లేదంటే ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఈ సదస్సులో అనేక దేశాలు ఆస్ట్రేలియాపై మండిపడ్డాయి. కాలుష్యానికి ఆస్ట్రేలియానే కారణం అంటూ నిలదీశారు. పసిఫిక్ మహాసముద్రంలో నీటి మట్టం పెరగడానికి ఆస్ట్రేలియాకు సంబంధం ఏంటి? అన్ని దేశాలు ఆస్ట్రేలియాపై వేలెత్తి ఎందుకు చూపిస్తున్నాయి? లెట్స్ వాచ్ ద స్టోరీ. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరిగి భూమి చిన్నదైపోతోంది. దీనిపై పలు పర్యావరణ సంస్థలతో పాటు ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలో అధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న దేశాలు దాని నియంత్రణకు కూడా బాధ్యత తీసుకోవాలని, లేదంటే ప్రపంచం మొత్తం ముప్పును ఎదుర్కోవాల్సిందేనని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచంలో పసిఫిక్ మహాసముద్రం ఎక్కువగా ముప్పును ఎదుర్కొంటోందని అన్నారు. టోంగాలో జరుగుతున్న పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం లీడర్స్ సమావేశంలో గుటెరస్ పాల్గొన్నారు. ఇక్కడుండే చిన్న దీవుల వల్ల వాతావరణ మార్పులేవి జరగవు, కానీ వాతావరణ మార్పుల వల్ల జరుగుతున్న పరిణామాలు ఇక్కడ రెట్టింపు స్థాయిలో ఉన్నాయని అన్నారు. రానున్న రోజుల్లో పెరుగుతున్న సముద్ర మట్టాలు అన్ని దేశాలను చేరుకుంటాయని ఆయన హెచ్చరించారు. సముద్ర మట్టాలు పెరుగుతున్న తీరు, వాటి వల్ల పసిఫిక్ ఐలాండ్ దేశాలకు పొంచి ఉన్న ముప్పు గురించి ఐక్యరాజ్య సమితి 2 ప్రత్యేక నివేదికలు విడుదల చేసింది. పసిఫిక్ నైరుతి ప్రాంతం ప్రధానంగా 3 సమస్యలను ఎదుర్కొంటోందని ఒక నివేదిక తెలిపింది. పెరుగుతున్న సముద్ర జలమట్టాలు, సముద్రపు నీటిలో పెరుగుతున్న వేడి, సముద్రపు నీటిలో పెరుగుతున్న ఎస్టిటి అనేవి ఈ 3 సమస్యలని స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ ది సౌత్ వెస్ట్ పసిఫిక్ నివేదిక తెలిపింది. శిలాజ ఇంధనాలను మండించడం వల్ల ఏర్పడే కర్బన ఉద్గారాలు మన భూగోళాన్ని ఉడికించేస్తున్నాయని, ఈ వేడినంతా సముద్రాలు భరిస్తున్నాయని గుటెరస్ అన్నారు. గత 30 ఏళ్లలో సముద్ర మట్టం 9.4 సెంటీమీటర్లు పెరిగింది. పసిఫిక్ ప్రాంతంలో ఇది 15 సెంటీమీటర్లని ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక తెలిపింది. ఈ విషయాలు తెలుసుకోవడం దేశాధినేతలకు చాలా ముఖ్యమని, ఆస్ట్రేలియా, అయోటెరోవా వంటి దేశాల నాయకులు ఈ విషయాలను స్వయంగా చూడడం అవసరమని, అలాగే తమ ప్రజల పోరాట స్ఫూర్తిని కూడా వాళ్లు చూడాలని స్థానికులు కోరుతున్నారు. కష్టాల్లో ఆనందంగా ఉండగలగడం టోంగా సంస్కృతిలో భాగమని, అలాగే తమ జీవితాల్ని సాగిస్తూ వాటిని అనుభవిస్తున్నామన్నారు. పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం లీడర్స్ మీటింగ్లో సెక్రటరీ జనరల్ గుటెరస్ పాల్గొనడం ఇది 2వ సారి. ఈ సమావేశానికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరో 18 పసిఫిక్ దీవుల నాయకులు హాజరయ్యారు. సమావేశాల కోసం నాయకులు ఇక్కడకు చేరుకున్న తర్వాత భారీ వర్షాలు, వాటి వల్ల వరదలు వచ్చాయి. తర్వాత కాసేపటికే టోంగా ప్రాంతంలో రిక్టర్ స్కేల్ మీద 6.9 పాయింట్ల తీవ్రతతో భూమి కంపించింది. ఇక్కడ పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని గుటెరస్ అభిప్రాయపడ్డారు. సముద్ర మట్టం పెరగడం వల్ల జీవనోపాధి ముప్పు ఎదుర్కొంటున్న స్థానిక కమ్యూనిటీ ప్రజలను గుటెరస్ కలిశారు. సముద్ర మంచున గోడ నిర్మాణానికి నిధుల మంజూరు నిర్ణయం కోసం వాళ్లు 7 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సమావేశానికి హాజరైన పసిఫిక్ దీవుల అధినేతలంతా ఈ ప్రాంతంలో అత్యధిక నిధులు అందించే, అలాగే కాలుష్యాన్ని వెదజల్లే ఆస్ట్రేలియాను ఏకాకిని చేశారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలన్న కట్టుబాటుకు భిన్నంగా గ్యాస్ వెలికితీత వినియోగాలను 2050 వరకు లేదా ఆ పైన కూడా కొనసాగిస్తామని ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ చెప్పారు. స్థానికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఆస్ట్రేలియా లాంటి దేశాల గురించి ప్రస్తావించగా, కాలుష్యాన్ని అధికంగా వెదజల్లుతున్న దేశాలకు తప్పనిసరి బాధ్యత ఉంటుందని గుటెరస్ అన్నారు. అలా చేయకుంటే భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీల లోపు ఉండేలా నియంత్రించాలన్న 2015 నాటి ప్యారిస్ ఒప్పందాన్ని ప్రపంచం ఉల్లంఘించినట్లే అవుతుందని, ఈ శతాబ్దం చివరి నాటికి గ్లోబల్ వార్మింగ్ను 2 డిగ్రీలు లోపుకు పరిమితం చేయడం ఈ ఒప్పందం లక్ష్యమన్నారు. ప్రపంచంలో 80% ఉద్గారాలను ఉత్పత్తి చేస్తున్న G20 దేశాలకు బాధ్యత ఉంది. ఇకనైనా కాలుష్య కారకాలను తగ్గించేందుకు అవన్నీ ఏకతాటిపైకి రావాలని గుటెరస్ స్పష్టం చేశారు.